సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలోని పుస్తకాలను వినియోగించుకుని ఇప్పటి వరకు అనేక మంది వివిధ స్థాయిలో సర్కార్ కొలువులు సాధించారు. ఇక్కడ పేద మధ్యతరగతి వారు ఎక్కువగా చదువుకుంటారు. కానీ కొంతకాలంగా గ్రంథాలయం సమస్యలకు నిలయంగా మారింది. అపరిశుభ్రమైన వాతావరణం సహా కూర్చునేందుకు కుర్చీలు కరవయ్యాయని, పుస్తకాల భారం తమపై పడటంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను, కాకపోతే ఇక్కడ ఎడిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల వీళ్ళు బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ముందుకు రావట్లేదు. చాలాసార్లు కంప్లైంట్ రేజ్ చేశాము, ఇక్కడ బుక్స్ తీసుకురావట్లేదు. ప్రస్తుతానికైతే 4 మంత్స్ నుంచి చూస్తున్నాను, చాలాసార్లు కూడా సార్కి లెటర్ రాసి ఇచ్చాము. ఓల్డ్ ఎడిషనే ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం, అయితే అప్డేటెడ్ బుక్స్ అయితే ఇంకా ఏం లేవు. గవర్నమెంట్ చేంజ్ అయిన నుంచి అయితే ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. బాక్స్ తెచ్చుకుంటున్నాము ఇంటి నుంచి, ఎవరి వాళ్ళు చైర్స్ తెచ్చుకుంటున్నారు. ప్రజెంట్ అయితే చైర్స్ అయితే ఎక్కువగా ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ. మేజర్గా స్టూడెంట్స్ ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఈవెన్ దో ఇక్కడ ఎక్కువ బుక్స్ లేకపోవడం, వాళ్ళకి చైర్ ఫెసిలిటీస్ ఫస్ట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి తినడం అంటే తినడం ఫెసిలిటీస్ లేదు. తిన్న తర్వాత వాష్రూమ్కి వెళ్దాం అంటే వాష్రూమ్ ఫెసిలిటీ లేదు. నైట్ 8 వరకు చదువుకుందాం అంటే చదువుకోవడం ఫెసిలిటీ లేదు. మా స్టూడెంట్స్కి యాక్చువల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోతే స్టూడెంట్స్ ఆర్ ద లైక్ ప్రైడ్ ఆఫ్ నేషన్, మేమే రేపు నేషన్కి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళే వాళ్ళం. మాకే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోతే ఇంకా దేనికి ఫెసిలిటీస్ ఇస్తారు అని మా అపీల్ గవర్నమెంట్తో ఏంటంటే, మాకు ఫెసిలిటీస్ ఫుల్ఫిల్ చేయండి అన్నీ. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి నానా ఇబ్బంది పడుతున్నారు. హోటళ్లకు వెళ్లి తిని వచ్చేందుకు చాలా సమయం వృధా అవుతుందని అంటున్నారు. సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అదే, ఇంతకుముందు అక్షయ పాత్ర ఫుడ్ వస్తుండే, ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చేసప్పటి నుంచి ఫుడ్ అయితే ఏం లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, పొద్దున తినకుండానే వస్తున్నాం మేము. కొత్త ఎడిషన్ బుక్స్ ఎక్కువ కనిపించడం లేదు. మొత్తం చూసినాం, ఇంకదే కూడా స్కూల్ బుక్స్ కానీ అవి ఇంటర్ డిగ్రీ బుక్స్ కానీ మొత్తం కొన్ని ఓల్డ్ ఉన్నాయి. కొంచెం న్యూ బుక్స్ ఉంటే ఇంకా జర మంచిగా ఉంటుంది. ప్లస్ చదువుకోవడానికి కూడా సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే ఇంకా జర మంచిగా ఉంటుందని మా యొక్క వినతి. గ్రంథాలయంలో ప్రతిరోజు దాదాపు 150 నుంచి 200 మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారని డిప్యూటీ లైబ్రేరియన్ తెలిపారు. విద్యార్థులు కోరినట్లుగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నామని, ఇతర సౌకర్యాలపై సైతం దృష్టి సారించామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లకు సరిపడా సిలబస్ మేరకు అన్ని పుస్తకాలు కూడా తెప్పించి ఇందులో ఇక్కడ మనం అందుబాటులో పెట్టినాము. వారి తదనుగుణంగా వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం నూతన నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది, దాన్ని సరిపడే సిలబస్లో మార్పులు చేర్పులను బట్టి కూడా కొత్త పుస్తకాలు ఎట్లయితే మనకు రిలీజ్ అవుతూ ఉంటుందో, రిలీజ్ అయిన వెంటనే మన మార్కెట్లోకి వచ్చిన వెంటనే కూడా పాఠకులు కనుక మనకి డిమాండ్ నుంచి ఈ పుస్తకాలు కావాలని కోరిన వెంటనే వారం 15 రోజుల్లో కూడా ఆ కొత్త పుస్తకాలు కూడా మనం తేవడానికి తీసుకొచ్చి అందుబాటులో ఇస్తున్నాం కూడా. సర్కార్ కొలువు సాధించాలనే తపనతో కష్టపడే కొందరికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలుస్తున్నాయి. అలాంటి వారికి గ్రంథాలయాలు అండగా నిలుస్తున్నాయి. వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తే మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.